హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మొబైల్ సర్వీస్ ఇన్ తెలుగు. ఈ వీడియోలో ఫోటోషాప్లో సింగిల్ క్లిక్తో పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ముందుగా మనం తీసుకున్న ఫోటోకి కలర్ లెవెల్ సెట్ చేసుకోవాలి. ఇప్పుడు క్రాప్ టూల్ తీసుకొని విడ్త్ 1.3 ఇంచెస్, హైట్ 1.6 ఇంచెస్, రెజల్యూషన్ 300 తీసుకొని ఫోటోని క్రాప్ చేయాలి. మనం ఫోటోని క్రాప్ చేసిన తర్వాతే యాక్షన్ రికార్డ్ని స్టార్ట్ చేయాలి. ఇప్పుడు న్యూ యాక్షన్ తీసుకొని ఏదో ఒక నేమ్ ఇవ్వాలి. షార్ట్కట్ కీని సెట్ చేయాలి. ఇక్కడ ఏదో ఒక కలర్ బటన్ తీసుకొని రికార్డ్ బటన్ ప్రెస్ చేయాలి. ఇప్పుడు రెక్టాంగిల్ మార్క్ టూల్ తీసుకొని ఫోటో మొత్తాన్ని డ్రాగ్ చేయాలి. ఫోటోపై రైట్ క్లిక్ ఇచ్చి స్ట్రోక్ సెలెక్ట్ చేసుకొని 2 పిక్సెల్స్ తీసుకొని క్రింద మనకి ఇష్టం వచ్చిన కలర్ తీసుకోవాలి. ఇది చుట్టూ ఫోటోకి బోర్డర్ వస్తుందన్నమాట. ఇప్పుడు సెలెక్ట్ అయి ఉన్న ఫోటోని కంట్రోల్ సి కాపీ చేసుకోవాలి. ఇప్పుడు న్యూ డాక్యుమెంట్ తీసుకొని మనం 4x6 డాక్యుమెంట్ తయారు చేస్తున్నాం కాబట్టి 4x6 తీసుకోవాలి. మనం కాపీ చేసుకున్న ఫోటోని ఎంప్టీ డాక్యుమెంట్లో కంట్రోల్ వి పేస్ట్ చేయాలి. ఇప్పుడు ఫోటోని కార్నర్కి తీసుకెళ్ళి డూప్లికేట్ లేయర్ కంట్రోల్ జే తీసుకొని ఉన్న ఫోటోని పక్కకు జరపాలి. జరిపిన తర్వాత ఆల్రెడీ రెండో ఫోటో సెలెక్ట్ అయ్యింది కాబట్టి షిఫ్ట్ పట్టుకొని మొదటి ఫోటోని క్లిక్ చేయాలి, మర్జ్ చేయాలి. దానికి కంట్రోల్ ఈ మర్జ్ అవుతుంది. మళ్ళీ సేమ్ కంట్రోల్ జే న్యూ లేయర్ తీసుకోవాలి. ఆ రెండు ఫోటోలు సెలెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి షిఫ్ట్ పట్టుకొని మళ్ళీ మొదటి రెండు ఫోటోలని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత కంట్రోల్ ఈ మర్జ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ కంట్రోల్ జే డూప్లికేట్ లేయర్ తీసుకోవాలి. మొత్తాన్ని కింద జరపాలి. డాక్యుమెంట్లో 8 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు వచ్చాయి. వీటిని ఇప్పుడు మిడిల్కి సెట్ చేసుకొని యాక్షన్ని స్టాప్ చేయాలి. ఓకే, ఇప్పుడు యాక్షన్ రికార్డ్ క్లియర్ అయింది. మనం మొత్తాన్ని ఇప్పుడు ఒకసారి క్లోజ్ చేసి యాక్షన్ ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. ఈ యాక్షన్ని మనం ఇప్పుడు బటన్ మోడ్లో పెట్టుకుందాం. ఆ ట్రేలో కార్నర్లో బటన్ మోడ్ అని ఉంటుంది. బటన్ మోడ్ క్లిక్ చేస్తే మనం క్రియేట్ చేసిన యాక్షన్ వస్తుంది. ఇప్పుడు ఒక ఫోటో తీసుకొని ట్రై చేద్దాం. క్రాప్ చేయాలి ఫోటోని. సేమ్ మెజర్మెంట్తో మనం క్రాప్ చేయాలి. ఇందాకున్న మెజర్మెంట్తోనే క్రాప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసి పాస్పోర్ట్ మీద సింగిల్ క్లిక్, పాస్పోర్ట్ సార్ రెడీ అయిపోయింది. మనం ప్రింట్ చేసుకోవడానికి టైం వేస్ట్ అవ్వకుండా చాలా ఈజీగా ఉంటుంది.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.